You're a superhero. हेलो फ्रेंड्स, दिस इज सिद्धू. वेलकम बैक टू अवर चैनल सीसी एडिट्स रूम. ओके फ्रेंड्स, मेरे इंतमुंदुकु मेरे चाला मंदि अयिते मेसेज चेशारु इंस्टाग्राम लो एंदंटे मनकि फोटोलो बैकग्राउंड एला रिमूव चेयालो चूपिमन्नारु. सो निन्न अंदुकने ई वीडियो अयिते चेस्तुन्नानु फ्रेंड्स. चाला मंदि अयिते अडुगुतुन्नारु. सो मनकि लाइट मोशन लो 3D स्टाइल लो सिनेमेटिक वीडियो लो अयिते नेनु चेस्तुंटानु कदा. सो ई सिनेमेटिक स्टाइल लो मनकि फोटोस कि मात्रमे एंदंटे मनकि पीएनजी स्टाइल अयिते उंडाली. इला पीएनजी स्टाइल लो उंटे मनकि फोटोस अयिते मनकि इट्स मंचिगा वीडियो अयिते चाला क्लारिटी अयिते वस्तुंदि. पीएनजी टाइप లో లేకుంటే మనం వీడియో అయితే క్రియేట్ చేసుకోలేము. సో అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. పిఎన్జీ లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో నేను చూపిస్తాను, చూడండి. సో ఒక ఫ్రెండ్స్, మీకు ఈ పిఎన్జీ స్టైల్ లోకి చేయడానికి మనకైతే ఒక యాప్ అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ ఫోటో రూమ్ అనే యాప్ అయితే ఉన్నాయి కదా. ఈ ఫోటో రూమ్ అనేది మనకైతే తప్పకుండా అయితే డౌన్లోడ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఈ ఫోటో రూమ్ అనేది మీరు నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, మీరు అయితే ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటో రూమ్ మీరు మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఇలా వస్తుంది. నో థ్యాంక్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకోవాలి. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకొని మీరు అయితే అలో చేయాలి. అలో చేసుకుని మీరు ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫోటో సెలెక్ట్ చేసుకున్న ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం చూసుకోవాలంటే ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఫోటో అయితే సెలెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా అయితే మనకి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తుంది. సో చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసిందో. సో నెక్స్ట్ టైం చూసుకోవాలంటే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో మీకు ఏదైనా కలర్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఫిల్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకోటి మీరు నార్మల్గా ఇట్లా దేనికైనా అప్లై చేయాలనుకుంటే మనకు పాస్ఫోటో సైజులో అయితే మనకు ఫొటోస్ అయితే ఉండాలి. ఇప్పుడు మొత్తం ఆన్లైన్లో సిస్టమ్ ఉన్నది కాబట్టి మనకు పాస్ఫోటో సైజులో కావాలనుకుంటే మీరు పాస్ఫోటో లేకపోతే ఏదైనా ఫోటో పెట్టుకుని ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే ఏదో ఒకటి చాలామంది బ్లూ చూస్తుంటారు, బ్లూ పెట్టుకోవడం మీరు అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో మొత్తము ట్రాన్స్పరెంట్ అయితే ఉండాలి, పిఎన్జీ టైప్లో ఉంటే ఉండాలి. సో ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ అయితే కనపడుతుంది కదా, ఈ ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకైతే ట్రాన్స్పరెంట్ అయితే అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి ఇక్కడ పర్సన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ లెఫ్ట్ సైడ్ చెప్పుకున్నట్లయితే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఏం చేయాలంటే కట్అవుట్ మీదకి వెళ్ళాలి. ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే మీకు ఒకవేళ ఫోటో మీకు కరెక్ట్గా కట్ కాలేదు అనుకుంటే మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ హెచ్డి అనేది కనపడుతుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు అయితే పర్ఫెక్ట్గా అయితే అంత రిమూవ్ అయితే మళ్ళీ చేస్తుంది. ఆల్రెడీ ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా రిమూవ్ చేసింది కాబట్టి అవసరం లేదు, ఇక్కడ మళ్ళీ పర్ఫెక్ట్గా అయితే రిమూవ్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళేసి పర్సన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ షాడో మీద క్లిక్ చేసుకోవాలి. షాడో మీద క్లిక్ చేసుకుని బ్లాక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఫోటోకి మనకి షాడో అయితే క్రియేట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఇక్కడ మళ్ళీ మూవ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే షాడోలో మీరు నచ్చిన స్టైల్కి ఇట్లా మూవ్ అయితే చేసుకోవచ్చు, ఇట్లా కిందికి లేకపోతే ఇట్లా పైకి లేకపోతే ఇట్లా సైడ్కి ఇట్లా దూరం ఉన్నట్టు ఇట్లా మీరు అయితే మీరు పర్ఫెక్ట్గా అయితే మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను కరెక్ట్గా అయితే పర్ఫెక్ట్ సెట్ చేస్తున్నాను చూడండి. సో ఇలా క్రియేట్ చేసుకోవాలి, డన్ మీద క్లిక్ చేసుకోవాలి. డన్ మీద క్లిక్ చేసుకుని మీకు ఏమొద్దు అనుకుంటే ఇక్కడ నన్ మీద క్లిక్ చేసుకోవాలి. లేకపోతే కలర్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ ఆటోమేటిక్గా మీరు షాడో కూడా ఏ కలర్ ఉండాలంటే ఆ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు బ్లాక్ అయితే బ్లాక్, లేకపోతే రెడ్ అయితే రెడ్, ఇలా మీ ఇష్టం వచ్చినట్టు మీకు ఏ కలర్ అయితే చేంజ్ చేసుకో ఫ్రెండ్స్. నేనైతే ఎక్కువ శాతం బ్లాకే యూజ్ చేస్తాను కాబట్టి బ్లాక్ పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం చేసుకోవాలంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళాలి. అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి మీకు ఫొటోస్ కొంచెం బ్లాక్గా ఉంటే మీరైతే కొంచెం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ బ్రైట్నెస్ మీద క్లిక్ చేసుకుని ఇట్లా కొంచెం మరింత కాకుండా కొంచెం 7 మీద క్లిక్ చేసుకుని కాంట్రాక్ట్స్ మీకు వెళ్ళేసి ఇలా మంచిగా అయితే కొంచెం మీరైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా సాచురేషన్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. నేను ఒక 3 అయితే చేసుకుంటున్నాను. కాంట్రాక్ట్స్ చూడండి, నేను మొత్తం 0 పెట్టుకుంటున్నాను. ఇక్కడ హైలైట్స్ ఏమన్నా షాడోస్ ఉంటే షాడోస్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఏదైనా కలర్ కావాలనుకుంటే ఇలా కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఇలా. సో మీకైతే ఇలా ఇన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టైం చేసుకోవాలంటే ఇక్కడ మీరు సో మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళేసి ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ అయితే కనపడుతుంది కదా, ఈ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సేవ్ టు గ్యాలరీ నొక్కితే సేవ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎంత హెచ్డీలో అయితే వచ్చేసిందో. సో ఒకసారి మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళేసి ఇక్కడ ఫోటో అయితే చూడండి, ఇది ఎడిట్ చేసి మనం క్రాప్ చేసుకున్న ఫోటో. సో ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే 1.64 MB ఉన్నది ఫ్రెండ్స్. ఇంకోటి ఇక్కడ మనకి ఫోటో చూసుకున్నట్లయితే ఎంత MB ఉన్నదో చూడండి, 1.85 MB ఉన్నది. సో ఏదో కొద్దిగా ఓన్లీ 30 MB అయితే లాస్ అయింది. సో ఇక్కడ మనకైతే ఫోటో అయితే హెచ్డీలోనే ఉన్నది. సో సేమ్ అయితే హెచ్డీలో ఉన్నది, కొంచెం లాస్ అవడంతో ఏమంత ఇబ్బంది ఏమి ఉండదు. హెచ్డీలో అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ మనకు ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలంటే ఇలా నేనైతే చాలా ఫొటోస్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేశాను. సో ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ పిఎన్జీ టైప్లో ఉన్న ఫొటోస్ ఫ్రెండ్స్. నేను లాస్ట్ టైం ఈ వీడియో చేశాను కాబట్టి దీంట్లో మనకు పిఎన్జీలో అయితే ఉన్నది. సో ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.